అలాగే టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ నంబర్ 2 అనుకొని వేసుకొని చేయండి ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఏంటిది ఇంటిగ్రల్ లో e పవర్ x 1 plus x by 2 plus x whole square dx ఇది ఇచ్చాడు ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్లో నేను ఏం చెప్పాను కింద డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఈ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని न्यूमरेटर मन क्रिएट चेयడానికి ट्राई చేయాలని చెప్పేసి చెప్పాను అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకేనా దీన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ 2 + x ఉంది ఇక్కడ 1 + x ఉంది ఇక్కడ మనకి ఏం కావాలి ఈ టర్మ్ ఇక్కడ కావాలి అంటే 2 + x మనకి టర్మ్ కావాలి 2 + x కావాలంటే ఇక్కడ ఏం చేయాలి ఒక +1 యాడ్ చేసి ఒక 1 సబ్ట్రాక్ట్ చేయొచ్చుగా ఈ 1 + x ని 2 + x టర్మ్స్ లో రాయాలి అంటే ఇలా రాయొచ్చా 2 plus x minus 1 by 2 plus x whole square ఇది అర్థం కావాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇప్పుడు ఈ టర్మ్ ఇక్కడ క్రియేట్ అయింది ఏ విధంగా క్రియేట్ అయింది ఇక్కడ 1 plus x ఉంది యాక్చువల్లీ మనకు 2 plus x కావాలి సో ఏం చేశాను ఒక +1 యాడ్ చేసి ఒక 1 సబ్ట్రాక్ట్ చేసి ఇప్పుడు ఇది నథింగ్ బట్ ఇదే దీన్ని ఇలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్ ఈ టర్మ్స్లో వచ్చేటట్టుగా దీన్ని ఇలా రాసుకోవచ్చు వీ కెన్ రైట్ లైక్ దిస్ నో ప్రాబ్లం అర్థమవుతుందా సో ఇలా రాసుకున్నాం ఎందుకు రాసుకున్నాం అన్న దాని గురించి ఇప్పుడు ఎందుకో తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ e పవర్ x ఇప్పుడు ఈ రెండింటిని టర్మ్స్ సపరేట్ చేసేయండి 2 + x by 2 + x whole square minus 1 by 2 + x whole square dx ఈ టర్మ్స్ రెండింటిని సెపరేట్ చేస్తాను 2 + x by 2 + x whole square minus 1 by 2 + x whole square రైట్ ఇప్పుడు ఏమవుతుంది ఈ 2 + x క్యాన్సిల్ అయిపోతుంది ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే e పవర్ x ఇంటూ 1 by కింద ఏం మిగిలింది ఇంకా 2 + x మిగిలింది మైనస్ 1 by 2 + x హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే 1 by x 1 by 2 + x దీనికి డెరివేటివ్ −1 by 2 + x హోల్ స్క్వేర్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 by x ఉందనుకోండి 1 by x की डेरिवेटिव अंत 1 by x की डेरिवेटिव अंत -1 by x² चाला चाला सार्लु चेप्पानु అలాగే लीनियर ఈక్వేషన్ కాబట్టి దీని x లా ట్రీట్ చేయొచ్చు లేదంటే 2 + x ని t అనుకొని ఆ మెథడ్ కంటే సారీ యాక్చువల్లీ ఇది x లా ట్రీట్ చేయొచ్చు 1 by x లీనియర్ ఈక్వేషన్ కాబట్టి 1 by x లా ట్రీట్ చేయొచ్చు 1 by x కి ఇంటిగ్రేట్ చేస్తే డిఫరెన్షియేట్ చేస్తే -1 by 2 + x होल स्क्वेयर वस्तुंदी मीकु इंका डाउट अयिते डेरिवेटिव ऑफ 1 by 2 + x इज इक्वल टू 2 + x नि पैकी तीसुकेल्लवच्चु d/dx ऑफ 2 + x -1 इप्पुडु दीनि डिफरेंशिएट चेस्ते एमवुतुंदी -1 n x टू द पावर ऑफ n - 1 कदा x टू द पावर 1 की डिफरेंशिएशन अंत n x टू द पावर ऑफ n - 1 ఇక్కడ x ప్లేస్ లో 2 + x ఉంది కదా n ప్లేస్ లో -1 -1 * x ప్లేస్ లో 2 + x ఉంది కదా 2 + x హోల్ పవర్ -1 n -1 n అంటే -1 2 + x హోల్ స్క్వేర్ -2 హోల్ పవర్ -2 -1/2 కాబట్టి దీని కింద తీసి పవర్ మొత్తం తీసుకొచ్చేది ఏమవుతుంది 2 + x होल स्क्वायर అర్థమవుతుందా మీకు ఎలాగన్నా एक्सप्लेनेशन कावाली इदंता इदंता चेयाल्सिन अवसरम लेदु एक्चुअली क्वेश्चन लो चेयाल्सिन पनि लेदु एक्चुअली सो इक्कड़ इदेम अवुतुंदी fx अवुतुंदी इदी f-x अवुतुंदी सो मन डायरेक्ट गा एम रायचुदु इप्पुडु दीन्नि e power x इंटू दीनिकि आंसर e power f(x) दानि डेरिवेटिव f(x) प्लस दानि डेरिवेटिव कनिपिंचिंदंटे e power x इंटू f(x) अनि रासिच्चनि चेप्पानु e power x इंटू इक्कड़ f(x) अंटे एंत 1/2 प्लस x प्लस c दिस इज द आंसर दीनिकि ई रेंडु क्वेश्चन्स ए दीनिकि बेस्ट एग्जांपल्स ई रेंडु क्वेश्चन्स बेस्ट बेस्ट एग्जांपल्स फॉर दिस नोट इध इंपारटेंट नोट दीन गुर्तुपेट्टुकोमनि चेप्पानु कदा फॉर दिस इंपारटेंट नोट आ रेंडु कूडा बेस्ट एग्जांपल्स इवी ई टाइप ऑफ क्वेश्चन्स मनकु 2 मार्क्स लो एक्कुव अडुगुताडु 2 मार्क्स लो मन सिंगल लाइन लो आंसर चेप्पेयच्चु ई विधंगा सिंगल लाइन लो आंसर चेप्पेयच्चु ఏమీ లేదు సింపుల్ గా e పవర్ x ఉండాలి ఇంటూ ఫంక్షన్ ఉండాలి దాని డెరివేటివ్ ఉండాలి ఉన్నప్పుడు డైరెక్ట్ గా e పవర్ x ఇంటూ దాని ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ ఉందో అనుకున్నామో అది ఇంటూ ప్లస్ c రైట్ దిస్ ఇస్ ద పాయింట్ నంబర్ ఇది ఓ నోట్ లాగా అనుకోండి లేదంటే థీరం లాగా అనుకోండి ఎలాగైనా సరే మీరు మీరు ఇక్కడ మెమరైజ్ గుర్తు పెట్టుకోండి మెమరైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే नेक्स्ट वच्चेसी इंटीग्रेशन ऑफ लॉगरिथमिक फंक्शंस इंटीग्रेशन ऑफ लॉगरिथमिक फंक्शंस इंटीग्रेशन ऑफ लॉगरिथमिक फंक्शंस एंड डायरेक्ट गा मन एग्जांपल तोने स्टार्ट चेस्तुन्ना बेटर एग्जांपल टेक्स्ट बुक लो एग्जांपल नंबर 1 इदी इदी कूडा 2 मार्क्स की चाला स्टार क्वेश्चन इदी इंपॉर्टेंट एग्जांपल 1 ఏంటి ఇచ్చాడు మనకి ఇంటిగ్రల్ log x dx log x dx सोल्यूशन एकवेल रेंडु फंक्षन्स प्रोडक्ट लो उंटे मनं डायरेक्ट गा मनं डिसिमिलर फंक्षन्स प्रोडक्ट लो उंटे मनं बाय पार्ट्स यूज चेस्तां एक्चुअली इक्कड मनकी इंकोट एमन चेप्पाను లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ ఇన్వర్స్ ఫంక్షన్స్ కానీ మనకి కనిపించినప్పుడు కూడా మనం బై పార్ట్స్ ని యూజ్ చేయొచ్చు అని కూడా చెప్పాను అంతేనా సో ఇక్కడ మనకు ఒకటే ఫంక్షన్ కనబడుతుంది బై పార్ట్స్ యూజ్ చేయాలంటే 2 డిసిమిలర్ ఫంక్షన్స్ ప్రోడక్ట్ లో ఉంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం డైరెక్ట్ గా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయడానికి లేదు డైరెక్ట్ ఫార్ములా కూడా దీనికి ఏమీ లేదు బై పార్ట్స్ యూజ్ చేయాలి బై పార్ట్స్ యూజ్ చేయాలంటే మనం ఏం చేద్దాం log x మాత్రం ఒకటే ఉంది 2 డిసిమిలర్ ఫంక్షన్స్ ఉంటే మనకి దీన్ని బై పార్ట్స్ యూజ్ చేయొచ్చు బట్ ఇక్కడ ఒక టైప్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకో ఫంక్షన్ మనం ఏమనుకోవాలి 1 కాన్స్టెంట్ కాబట్టి మనం 1 అనుకోవచ్చు ఇక్కడ ఏమన్నది 1 * log x కాబట్టి 1 * log x dx ఐలేట్ లో చూడండి ఐలేట్ లో చూడండి ఆల్జీబ్రిక్ ఇది ఏంటిది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఇది లాగరిథమిక్ ఫంక్షన్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ లాగరిథమిక్ ఫస్ట్ వచ్చింది ఆల్జీబ్రిక్ సెకండ్ వచ్చింది సో ఆల్జీబ్రిక్ లాగరిథమిక్ ఫంక్షన్ ఏమనుకోవాలి ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలి ఇది సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి రైట్ అర్థమవుతుందా ఇంకో విషయం ఏంటంటే ఇక చచ్చినట్టు ఇక్కడ 1 ఇంటూ సంథింగ్ అనుకున్నప్పుడు ఇది చచ్చినట్టు ఫస్ట్ ఫంక్షన్ ని లాగరిథమిక్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాల్సిందే ఎందుకంటే సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం అనుకోండి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి అసలు మనం చేసి ప్రయత్నం ఇంటిగ్రల్ చేయలేం కదా సో దీని ఇంటిగ్రేషన్ మనకు తెలియక కదా ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం సో దీన్ని ఫస్ట్ ఫంక్షనే అనుకోవాలి ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఇస్ అలా గుంచి ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్ చేస్తాం యాక్చువల్గా దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకుంటే ఈ నెక్స్ట్ స్టెప్ లో మనం ఇంటిగ్రేట్ చేయాలి ఆ ఇంటిగ్రేట్ చేయడం తెలియదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే 1 అనుకున్నామో ఆబ్వియస్లీ అదే సెకండ్ ఫంక్షన్ అవుతుంది అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి క్వశ్చన్స్ లో ఎప్పుడైనా మనం 1 ఒక ఫంక్షన్ 1 అనుకున్నాం అనుకోండి ఆబ్వియస్లీ అదే సెకండ్ ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే దానికి మాత్రమే మనకి ఇంటిగ్రేషన్ తెలుసు మనకి ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో క్వశ్చన్ ఇచ్చాడో దానికి ఇంటిగ్రేషన్ తెలియకే కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా 1 అనుకున్నామంటే సెకండ్ ఫంక్షన్ 1 అనుకున్నామంటే ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే log x ఇచ్చాడు ఇంకో ఫంక్షన్ మనం అనుకున్నాం 1 అనుకున్నాం అదవుతుందా ఆ 1 నే ఆటోమేటిగ్గా ఆబ్వియస్లీ సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి ఇంకా దేంట్లో మనం హైలైట్ గిలైట్ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ ఫస్ట్ ఫంక్షన్ కినే మనం ఇంటిగ్రేట్ చేయాలి ఐ మీన్ సెకండ్ ఫంక్షన్ నే మనం ఇంటిగ్రేట్ చేయాలి దీని సెకండ్ అనుకుంటే దాని ఇంటిగ్రేషన్ మనకు తెలియదు కదా సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా ఓకే సో దీని ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ log x ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ 1 ఎంత x మైనస్ ఇంటిగ్రల్ डेरिवेटिव ऑफ फर्स्ट फंक्शन अंटे d by dx ऑफ log x इंटीग्रल ऑफ सेकंड फंक्शन लेदंटे ఒక స్టెప్ ఇక్కడ వేసుకోండి ఇక్కడ కూడా 1 dx इंटीग्रल ऑफ 1 dx फर्स्ट फंक्शन as it is इंटीग्रल ऑफ सेकंड फंक्शन अंटे सेकंड फंक्शन అంటే 1 గా माइनस डेरिवेटिव ऑफ फर्स्ट फंक्शन इंटीग्रल ऑफ सेकंड फंक्शन మొత్తానికి ఇంటిగ్రేషన్ That is equal to integral 1 के अंत इंटीग्रेशन x so x मुंदर रास्तना x log x minus derivative of log x differentiation अंत log x की 1 by x into 1 की x plus c x x cancel ये होता मन की x log x सारी इंटीग्रेट इंटीग्रल कदा इंटीग्रल ऑफ डेरिवेटिव ऑफ फर्स्ट फंक्शन अंत डेरिवेटिव ऑफ log x अंत 1 by x इंटीग्रल ऑफ 1 की x दीनिकी मल्ली इंटीग्रेशन उंदी कदा ई x x कैंसिल एम मिगुलुतुंदी 1 dx इंटीग्रल 1 dx अंत माइनस x प्लस c ओकेना इदी इंटीग्रल log x की फार्मुला मेमोराइज चाला चाला इंपॉर्टेंट मैक्सिमम टाइम्स मन की इदी इंटीग्रल log x मन की चाला सार्लु नंबर ऑफ टाइम्स वस्तुंदी काबट्टी दीन्नि गुर्तुपेट्टुकोंडि इंटीग्रल log x dx इंटीग्रल log x dx इज इक्वल टू x log x माइनस x मेमोराइज चाला चाला इंपॉर्टेंट दीन इंटीग्रेशन मन की मैक्सिमम टाइम्स मन को उपयोगपड़ती इंटीग्रल log x dx इज इक्वल टू x log x माइनस x ओके दीनिके इदे आंसर की रेंडु मूडु फॉर्म्स उन्नायि अदि कूडा चूडंडी ఒకవేళ ఆన్సర్ ఇలా ఇస్తే దాన్ని మ్యాచ్ చేయండి ఓకేనా x కామన్ తీసేమనుకోండి దీంట్లో ఏమవుతుంది log x minus 1 + c ఇది కూడా ఒక ఆన్సరే ఇది కూడా ఆన్సరే ఇలాగ కూడా చెప్పొచ్చు ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు x log x 1 ని log e కింద రాయొచ్చు 1 ని log e नथिंग बट अंत 1 दिन वाल्यू अंत 1 सो 1 इकड़ log e किंद रायचु एंड log a माइनस log b फार्मुला उंदी कदा दीनि एला रायचु log a by b अंटे x by e प्लस c इदी कूडा आंसरे ओकेना इला कूडा रायचु log x by e प्लस इध आंसर सो दी इलाग रायचु log उन्नदनुकोंडि log आंसर log उन्नदनुकोंडि अभी రెండు మూడు రకాలుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది చూసుకోవాలి ప్రాపర్టీస్ log యొక్క ప్రాపర్టీస్ అటువంటివి log x minus 1 ఇక్కడ ఉందనుకోండి ఈ 1 log e కింద రాసుకోవచ్చు చూడండి ఎలా అంటే కొన్ని ఫార్మ్స్ లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది పర్టిక్యులర్లీ లాగ్ ఉన్నప్పుడు ఆ ఆన్సర్ రెండు మూడు రకాలుగా మేబీ చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు सो ट्राई चेसी चूडొచ్చు इटुवंटि लाग कनिपिंचिनप्पुडु అదైనా లాగ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి రెండు మూడు రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం మేబీ ఉండొచ్చు. యు హావ్ టు చెక్ చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఆన్సర్లు ఇది ఇవ్వచ్చు లేదంటే ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వచ్చు. మనది ఒక్కదాన్నే చూసి మన రాంగ్ ఆన్సర్ ఆప్షన్స్లో రాంగ్ ఇచ్చాడని చెప్పేసి అనుకోవడం తప్పు. మనం మ్యాచ్ చేసుకోవడం తప్పు చేసామన్నట్లు అర్థమైందా? ఆన్సర్ మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి ఒక ఆన్సర్ ఏంటంటే వేరే ఫామ్లో ఇచ్చి ఉంటాడు, అది ట్రాన్స్ఫర్ అవుతుంది దాంట్లోకి ఆ ఫామ్లోకి. సో మనం ఏంటంటే అది ఆ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం తెలియకపోతే మనం ఒక్కసారి మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఇటువంటి రీజన్స్ అయి ఉండొచ్చు, లాగు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. లాగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ప్రాపర్టీస్ని యూజ్ చేసి అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెటర్ టు చెక్ ఇఫ్ ద ఆన్సర్ కంటైన్స్ లాగ్. ఓకే.